ఈ రోజు పొద్దున స్టేట్ ఎలక్షన్ కమిషన్ నిజంగా ఈ రమేష్ కుమార్ గారు ఈయనను మేము అపాయింట్ చేసుకున్నాం కాదు, చంద్రబాబు నాయుడు గారి హయాంలో స్టేట్ ఎలక్షన్ కమిషనర్గా తన సామాజిక వర్గానికి చెందిన ఒక అధికారిని, ఐఏఎస్ అధికారిని తాను తన చాయిస్ ఎక్సర్సైజ్ చేసి స్టేట్ ఎలక్షన్ కమిషనర్గా తాను నియమించిన వ్యక్తి ఈ రమేష్ కుమార్ అనే ఈ గొప్ప ఆయన, ఈ పెద్ద ఆయన. ఈరోజు నిజంగా ఈ నిమ్మగడ్డ రమేష్ కుమార్ అనే ఆయన ఈయన చేసిన వాక్యాలు నిజంగా బాధ కలిగించిన వాక్యాలు. ఎన్నికల కమిషనర్కు ఉండాల్సిన ప్రాథమికమైన లక్షణం నిష్పాక్షికత. ఈ నిష్పాక్షికతతో పాటు ఈ రమేష్ కుమార్ గారు విచక్షణను కూడా కోల్పోయినట్టుగా ఈరోజు తాను బిహేవ్ చేసిన తీరు, ఏదైనా అధికారి పనిచేసేటప్పుడు కులాలకు, మతాలకు, ప్రాంతాలకు, పార్టీలకు అతీతంగా పనిచేయాలి. ఆ గౌరవము అప్పుడే ఆ మనిషికి గౌరవం అనేది వస్తుంది. ఇక్కడ అన్నిటికన్నా బాధ ఎక్కడ అనిపిస్తుంది అని అంటే, ఈ రమేష్ కుమార్ గారు ఒకవైపునేమో ఈరోజు పొద్దున కరోనా వైరస్ వల్ల ఎలక్షన్లు పోస్ట్పోన్ చేస్తున్నానని చెప్పి ఇండెఫినెట్ గా ఎలక్షన్లు పోస్ట్పోన్ చేస్తున్నానని ఒకవైపున చెప్తుంది. ఒకవైపున కరోనా వైరస్ సాకు చూపి ఇండెఫినెట్ గా నేను ఎలక్షన్లు పోస్ట్పోన్ చేస్తున్నాను అని చెప్పిన ఇదే పెద్ద మనిషి అదే ప్రెస్ మీట్లోనే గుంటూరు, చిత్తూరు జిల్లా కలెక్టర్లను, ఎస్పీలను, మరికొంతమంది అధికారులను, మాచర్ల సీఐని సహా తప్పిస్తూ ప్రకటన చేస్తారు. నిజంగా నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది. కెన్ సంబడీ డూ దాట్? ఎవరైనా అలా చేయగలుగుతారా? ఎలక్షన్ కోడ్ అనేది ఉన్నప్పుడు ఎలక్షన్లు నోటిఫికేషన్ నుంచి అయిపోయే తేదీ దాకా ఏదైనా ఉన్నప్పుడు ఆ మధ్యలో నువ్వేమైనా చెయ్యి, పలాని నీకు సరిగ్గా అనిపించలేదు, పలానోడిని మార్చాలి, పలానోడు నీకు ఇష్టం లేదు, పలానోడు సరిగ్గా పనిచేయడం లేదు అనుకుంటున్నాడు అని నువ్వు అనుకుంటే మీ విచక్షణ ప్రకారం మార్చుకో. కానీ ఒకవైపునేమో ఇండెఫినెట్గా ఎలక్షన్లు పోస్ట్పోన్ చేస్తారు కరోనా వైరస్ అని పేరు చెప్పి, సాకు చెప్పి. రెండో వైపున అదే ప్రెస్ మీట్లోనే గుంటూరు జిల్లాకు సంబంధించి, చిత్తూరు జిల్లాకు సంబంధించి కలెక్టర్లను, ఎస్పీలను ట్రాన్స్ఫర్ అంటావు, మాచర్ల సీఐని తప్పిస్తున్నానంటావు, అధికారులను తప్పిస్తున్నానంటావు. అంటే ఎక్కడి నుంచి నీకు అధికారం వచ్చింది? ప్రజలు ఓట్లేస్తే 151 స్థానాలు, 175 స్థానాలకు 151 స్థానాలు ప్రజలు ఓట్లేసి గెలిపించి ఇస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉన్నాడు. మళ్ళీ అధికారం జగన్మోహన్ రెడ్డిదా, లేకపోతే ముఖ్యమంత్రిదా, లేకపోతే రమేష్ కుమార్ అనే చెప్పబడే ఈ వ్యక్తిదా? నాకైతే ఆశ్చర్యంగా ఉంది. బుర్రలో క్లారిటీ అనేది ఉండాలి. ఇద్దరు ఎలక్షన్ అన్నా జరపండి, 10 రోజుల్లో కంప్లీట్ చేసేయండి. ఆ 10 రోజుల్లో మేమన్నా చేసుకో, మేము కూడా గమనం ఉంటాం. ఎందుకంటే 10 రోజులకు అయిపోతుందిలే అని చెప్పి మేము కూడా అట్లీస్ట్ వి విల్ యాక్సెప్ట్. కానీ ఒకవైపునేమో ఎలక్షన్ ఇండిస్క్రిమినేట్గా నీ ఇష్టం వచ్చినట్టుగా పోస్ట్పోన్. ఏమనంటే నీకున్న విచక్షణ అధికారం అంటావు. ఈ కొత్త పదం నేర్చుకున్నారబ్బా అందరు ఈ మధ్యకాలంలో, విచక్షణ అధికారం అంట. ఎవడన్నా కానీ ఏమన్నా చూడు, కొత్తగా ఈ పదం నేర్చుకున్నాడు, విచక్షణ అధికారం అంట. విచక్షణ అధికారం అంట
ఎలక్షన్ పోస్ట్పోన్, అట్ ద సేమ్ టైం నువ్వే ముఖ్యమంత్రిగా ఎస్పీని మారుస్తావు, కలెక్టర్ను మారుస్తావు, పేదలకు సంబంధించిన ఇళ్ల పట్టాలు ఇద్దనంటావు, అధికారులకు మెమో జారీ చేస్తావు, కలెక్టర్లకు మెమో జారీ చేస్తావు. నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది. అది కెన్ సచ్ రైట్ బి గివెన్? కెన్ సచ్ రైట్ బి టేకన్? ఇంకా డెమోక్రసీలో ఇంకా ప్రజలు ఓట్లేయడం ఎందుకు? ప్రజలు ముఖ్యమంత్రులుగా చేయడం ఎందుకు? ఎమ్మెల్యేలుగా ఎన్ని కావడం ఎందుకు? ఎమ్మెల్యేలుగా ప్రజలు ఓట్లేయడం ఎందుకు? వై షుడ్ ఎనీ గవర్నమెంట్ కమ్? ఎలక్షన్ కమిషన్ ఎవడైతే ఎవరైతే ఉంటాడో వాళ్ళే ముఖ్యమంత్రిగా చేసేయచ్చు కదా.